సికింద్రాబాద్ రహదారి ప్రమాదాలను నివారించాలంటే వాహనదారులకు సరైన అవగాహన అవసరమని ఉత్తర మండల ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు అన్నారు. నగరంలో ప్రధాన రహదారులపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ల పాత్ర కీలకమని తెలిపారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్లకు వారానికి రెండు పర్యాయాలు రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రహదారిలో ప్రమాదాలు కాకుండా అరికట్టేందుకు డ్రైవర్లకు అవగాహన శిక్షణ ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు రహదారి భద్రతా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అవగాహనతో ముందుకెళ్తే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణాలను తీసుకురాలేమన్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఈరోజు మన ఐడెంటిఫై ప్రోన్ డ్రైవర్కి సేఫ్టీ గురించి షెడ్యూల్ ప్రకారం అది ప్రతి రోజు మేము ఇక్కడ చెప్తా ఉంటాం. మనకు మెయిన్గా సేఫ్టీ గురించి మన రోజు మన సార్ కూడా ఏసీబీ గారిని పిలుస్తూ ఉంటాం. సార్ కూడా ఇప్పుడు సేఫ్టీ గురించి చాలా వివరంగా చెప్పారు. ప్రతి ఒక్కరు ఎంత అంటే ఎట్లా యాక్సిడెంట్ ఎట్లా నివారణ చేయాలా ఎంత తగ్గియాలి అనేది చాలా కృత్రిమంగా చెప్పారు. మా డ్రైవర్స్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సార్ మేము కూడా జీరో యాక్సిడెంట్ చేస్తామని అందరూ కూడా హామీ ఇచ్చారు. సార్ ముందు మరి జీరో యాక్సిడెంట్ చేస్తామని వాళ్ళు అందరూ ఇచ్చారు కాబట్టి నేను నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీని ప్రతి ఒక్కరికి మన రోడ్ యూజర్స్ అందరికీ కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ తెలిస్తే చాలామంది ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతో మన హైదరాబాద్ రోడ్ల మీద ఆర్టీసీ డ్రైవర్స్ పాత్ర ఎంతో ఎక్కువ ఉంటుంది. ఈవెన్ నో ఎంట్రీ బస్సెస్లో వేరే టూరిస్ట్ బస్సెస్ కావచ్చు, లారీస్ కావచ్చు, వేరే కంటైనర్స్ కానీ అల్లో చేయకుండా ఆర్టీసీ బస్సెసే హెవీ బస్సెస్ కాబట్టి ఈ ఆర్టీసీ బస్సెస్లో ప్రధాన పాత్ర ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఈ ఆర్టీసీ డ్రైవర్ను అవేర్ చేయాలని చెప్పేసి వాళ్ళకు పీపీటీ ద్వారా తర్వాత యాక్సిడెంట్స్ రూపేణా వాళ్ళు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఇవన్నీ కూడా వాళ్ళకు తెలిసి ఉండేలా చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఇక్కడ మన జూబ్లీ బస్ స్టేషన్ ఆవరణలో సెకండ్ ఫ్లోర్లో ఎప్పుడు కూడా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా ఆర్టీసీ డ్రైవర్స్ ఇక్కడికి పిలిపించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ట్రాఫిక్ పోలీస్ పాత్ర ప్రమాదాల నివారణ అయితేనేమి మరియు రెగ్యులేషన్లో అయితేనేమి ట్రాఫిక్ పోలీస్ పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి కోఆర్డినేషన్ అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ ఉంటే ఇంకా ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి మంగళవారం శుక్రవారం ఈ ప్రోగ్రాం జరుగుతున్నాయి. నేను వీలున్నంత వరకు కంపల్సరీ ఇక్కడ అటెండ్ అయ్యి వాళ్ళు ఏవి చేయకూడదు ఏవి చేయాలి ఏవి చేయకూడదు కాబట్టి పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి అందరూ కూడా రోడ్డు భద్రతలో భాగంగా వాళ్ళు డ్రైవింగ్ చేయడంలో అయితేనేమి రోడ్ క్రాస్ చేయడంలో అయితేనేమి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈరోజు యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ ట్రైనింగ్కి ఇచ్చేసినటువంటి మన నార్త్ జోన్ ఏసీపీ గారికి అలాగే ఎఫ్టీఆర్ఎం గారికి అలాగే పీజేడీఏ కాళేశ్వర్ గారికి ఎస్జీఏ సోమయ్య గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరు ట్రైనీస్ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా చక్కటి మా రీజన్లో సికింద్రాబాద్ రీజన్లో మా ఆర్ఎం గారు మా రీజనల్ రథసారులు మిస్టర్ కృష్ణ కాన్ సార్ గారు మరి ఒక మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేసేసి యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి సికింద్రాబాద్లో అంటే మన ఓవరాల్ సిటీలో యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఇంతకుముందు మా ఏసీపీ గారు చెప్పినట్టు మరి దాంట్లో మేజర్ వెహికల్స్ అన్నీ కూడా ఎక్కువ సిటీ బస్సులే పెద్ద బస్సులు అన్ని పెద్ద వెహికల్స్ అన్నీ కూడా సిటీ బస్సులే కావడంతో మరి సిటీ బస్సులలో ఏ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మరి ఎవరు దానికి బాధ్యులు ఒకవేళ మరి జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి అనేది మరి వారి దగ్గర ఉన్న సీసీ ఫుటేజెస్ ఏమంటారంటే పోస్ట్ మార్టం లాగా మనకు ఏదంటే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ తప్పు ఎవరిది అనేది విశ్లేషించి మరి వాటిని యొక్క సీసీ కెమెరాలలో బంధించిన వీడియో ఫుటేజెస్ సీసీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చేసి మరి కళ్ళకు అద్దినట్టుగా మరి మా యొక్క డ్రైవర్లకు మరి ఈ రకంగా తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి క్లియర్ కట్గా మా డ్రైవర్లకు ఎక్స్ప్లెయిన్ చేసేసి వారికి మరి కనువిప్పు కలిగించినందుకు మా రీజనల్ తరఫున మా ఏసీపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మరి మీరందరూ కూడా ఈరోజు ట్రైనింగ్కి వచ్చిన మా డ్రైవర్ మిత్రులు సోదరులందరూ కూడా మరి రీజన్లో మరి మేమందరం కూడా మరి ఇంతకుముందు మా డిప్టీఆర్ఎం సార్ చెప్పినట్టు జీరో యాక్సిడెంట్ దశగా మేమందరం కూడా మేము ప్రయత్నం చేస్తాం సార్. అదే రకంగా మరి డీజిల్ కూడా పొదుపు చేస్తామని చెప్పేసి మరి వారి యొక్క వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని పాటించేసి
मरी रीजन को मंची पेर तीसुकोच्ची ऐक्सीडेंट्स लेने रीजन का मन सिकिंद्राबाद रीजन ने मुंदु तीसुकेल्लाल्सिंदिगा मी अंदरिनी कूडा नेनु अपील चेस्तुन्नानु थैंक यू।